ఒడిలో నా అమరజీవి అసువులు బాసావా కండదు దైవిలికి. ఆ రోజు అందరినీ కూడా కలుపుకపోయి ఏకదాటిగా ఈ తెలుగు రాష్ట్రం గురించి పోరాడినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని కూడా తప్పకుండా గౌరవించి మనం కూడా ఈరోజు విజయవాడ పట్టణంలో ఒకటి తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా విగ్రహాలని ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా కొన్ని కారణాల వల్ల తొలగించడం జరిగింది. మరి ఆ కారణాల వల్ల తొలగించేటప్పుడు మేము ఒకటే అడిగాం, ఈ స్థలంలో తీసేసే ఇంకో స్థలం కూడా మాకు కేటాయించండి, తప్పకుండా మీరు ప్రభుత్వం వారితో ఈ విగ్రహం తీసి అక్కడ కూడా ఏర్పాటు చేయండి అంటే ఆనాడు కూడా సరే అని చెప్పని, అప్పుడు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఎక్కడ పెట్టారో ఏం లేదో మాకు తెలియడం లేదు. కనీసం ఇప్పటికన్నా కానీ విజయవాడ టౌన్లో కానీ అమరావతిలో కానీ తప్పకుండా అమర్జీవి పొట్టిరాములు గారిది కానీ మహాత్మా గాంధీ గారిది కానీ తప్పకుండా విగ్రహాలు ఎక్కడైతే మేము పెట్టామో ఆ స్థలాల బదులు ఇంకో స్థలాలు కూడా కేటాయించి ప్రభుత్వం వారితో ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ మేము అడుగుతున్నాం. ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి 65వ వర్ధంతి సభని ఈ రోజున ఆర్యవై సంఘాలు, యువన సంఘాలు, వాసవి క్లబ్స్, చామరా కామర్స్ అన్నీ కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. జయంతి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా మేమందరం ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. నంద్యాల ఎలక్షన్లో గౌరవ పెద్దలు మా ఎంపీ గారు అయినటువంటి టీజే వెంకటేష్ గారు కానీ, మంత్రులు సిద్ధా రాఘవరావు గారు కానీ వారు మాకు ఆదేశించిన ప్రకారం ఏంటంటే ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఏ రకంగా ఇవ్వబోటమే కాకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా పెద్దల మీద గౌరవం ఉండి ఆ రోజున మేము మా ప్రెసిడెంట్ గారు కానీ వైశ్య సంఘాలు కానీ మీకు అనుకూలంగా ఓట్లేశారు, అనుకూలంగా ఉన్నారు. అయినా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఉద్యమం చేసిన అవసరం వస్తుందని చెప్పి మా ప్రెసిడెంట్ గారు కాదు మా ఆర్యవై సంఘాలను కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు మన ముఖ్యమంత్రి ఎప్పుడు ఇస్తారా, ఇవ్వకపోతే మనం ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా